హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే జలుబు దగ్గుల నుంచి విముక్తి పొందడానికి ఒక ఇంటి చిట్కా చెప్తాను. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక 6-7 వరకు తులసాకుల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక అంగుళం మల్లం ముక్క చెక్కు తీసి కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఆ ప్లేట్లోనే కొద్దిగా దంచుతున్నాను అన్నమాట. మీరు తులసాకైతే రెండు చేతికి అరిచేతుల మధ్యలో పెట్టి నలిపినా కూడా రసం వస్తుంది. కానీ ఇక్కడ అల్లం ఎలాగో దంచుతున్నాను కదా అని చెప్పి దాంతోపాటే దీన్ని కూడా లైట్గా దంచి మనం ప్రెస్ చేస్తే దానిలో నుంచి రసం అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా వస్తుంది ఇది. మనం ఇలా డైరెక్ట్గా ప్లేట్లో దంచుకోవడం వల్ల మళ్ళీ ఆ దంచిన దానిలోకి రసం అంతా వెళ్ళిపోయి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత దీన్ని చేతిలోకి తీసుకోవాలి. తీసుకుని మనం గట్టిగా పిండితే కనుక దానిలో నుంచి రసం అంతా కూడా వస్తుంది, తులసాకులోంచి అలాగే అల్లంలో నుంచి కూడా. ఈ క్వాంటిటీ అనేది మీరు వయసును బట్టి తీసుకోండి. బాగా చిన్నపిల్లలకైతే 1 స్పూన్ రసం అయితే సరిపోతుంది, కొంచెం పెద్దవాళ్ళకైతే 1/2 స్పూను, ఇంకా బాగా పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ రసం వచ్చేలా తీసుకోండి. ఇలా రసం అంతా పిండిన తర్వాత మిగిలిన దాన్ని మీరు పెద్దవాళ్ళైతే బుగ్గను పెట్టుకుని చప్పరించవచ్చు, లేదా అలా తినలేమనుకుంటే టీలో వేసి మరిగించుకోవచ్చు. బాగా చిన్నపిల్లలు అయితే దీన్ని క్లాత్లో వేసి పిండండి, అప్పుడు అసలు పలుకులు లేకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట రసం. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ వరకు తేనె వేసుకోవాలి. ఇక్కడ రసం నాకు 1/2 స్పూన్ వరకు వచ్చింది కాబట్టి 1 స్పూన్ వరకు తేనె తీసుకుంటున్నాను అన్నమాట. రసాన్ని బట్టి మనం తేనె తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. జలుబు దగ్గు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట, ఏ వయసు వాళ్ళకైనా సరే. చిన్నపిల్లలకైతే ఏది వేయచ్చు ఏది వేయకూడదు అని భయపడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది ఎటువంటి అనుమానం లేకుండా వాడచ్చు. మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఇదే వాడేదాన్ని. బాగా చిన్నపిల్లలు అయితే కనుక దీనిలో పలుకులు లేకుండా చక్కగా రసం తీసుకుని దానిలో తేనె వేసి వాళ్ళకి వేలితో నాకించాలి. స్పూన్తో పెట్టే కంటే కూడా వేలు దీనిలో ముంచి నోట్లో పెడితే కనుక వాళ్ళు తీయగా ఉండడంతో చప్పరిస్తారనమాట. సో అలా పెట్టాలి. కొంచెం పెద్దవాళ్ళు అయితే మనం స్పూన్తో పెట్టేయచ్చు. చూసారు కదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంటి చిట్కా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.